హాయ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం కిరణ్ గారు చంద్రశ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఇంత ఏడు స్థానాలు ఎక్స్పెక్ట్ చేసి వైసీపీ చేయడంతో బొక్క బోర్లా పడిందని తెలుగుదేశం పార్టీ అంటుంది వాస్తవానికైతే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఒకటే తెలుగుదేశం గెలుచుకుంది ఏ కోణంలో చూడాలి ఆరు గెలిచింది వైఎస్ఆర్సీపీ అన్న ఒక గర్వపడే స్థాయిలో వైఎస్ఆర్ సిపిని చూడాలా లేకపోతే వైఎస్ తెలుగుదేశం పార్టీ ఒకటి గెలిచింది కదా అని తెలుగుదేశం పార్టీ క్రెడిట్ ఇవ్వాలా అంటే ఇక్కడ మీరు చెప్పిందంటూ వైసీపీకి కొద్ది గడ్డుకాలం అంటే గత వారం నుంచి చూస్తూ ఉంటే పరిణామాలు పట్టభద్రుల ఎలక్షన్స్ కావచ్చు ఊహించిన విధంగా షాక్ షాక్ మీద షాక్ తగలటం ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మావే అని చాలా కాన్ఫిడెంట్గా తెనాల సభలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఊహించిన షాకు ఎందుకంటే గతంలో నాలుగు రోజుల క్రితమే మూడు పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ చాలా వాళ్ళు సమాజాన్ని ప్రేరేపిత చేయగలరు అది సెట్ చేసుకొని ఒకసారి దెబ్బతగిలింది కదా ఈ విషయంలో ఏడు స్థానాలు కావాలి అని చెప్పి చాలా వ్యూహాత్మకంగా పిన్ టు పిన్ ప్రతి ఎమ్మెల్యేని మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలక్షన్ ప్రాసెసింగ్ అవన్నీ కూడా చేసిన పంతొమ్మిది స్థానాలు ఉన్న టీడీపీకి అడిషనల్గా నలుగురు కలిసినాయి అంటే ఎవరి గెలిచినాయి వైసీపీ అంటే నైతికంగా ఇక్కడ ఏంటి వైసీపీ ఓడిపోయినట్టు ఒక్క స్థానం అని కాదు అక్కడ కాన్ఫిడెంట్తో ఏడు గెలుస్తూ ఉన్న వాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాలుగు యాక్చువల్గా అయితే పంచుమూర్తి అనురాధ గారు పంతొమ్మిది స్థానాలతో పరిమితం అవ్వాలి ఊహించిన విధంగా అక్కడున్న గురువులు కోల వీలు కావచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గర ఆగితే ఈ ఇరవై మూడే వచ్చినాయి డైరెక్ట్గా రెండో ప్రాధాన్యత ఓడితో కోలా గురువులు ఆయన ఆయన బయటపడ్డాడు కథను ఓడిపోయాడు ఇక్కడ ఏం చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం చూడాలి ఈయనకున్న ఆవేశంతో కూడిన ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్స్ అన్నీ కూడా ఇప్పుడున్న పాలిటిక్స్కి తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు ఎంతో జాగృతితో ఉన్న గతంలో జరిగిన పట్టబదులు రిపీట్ కాకూడదు ఈ ఏడు స్థానాలు మనమే గెలవాలనే ఇదితో ఉన్నా ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి షాకే కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలినంత బలం లేకున్నా వైఎస్ఆర్సిపి వాళ్ళని కొన్నది గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటువైపు తెలంగాణలో కూడా స్టీఫెన్స్ అన్ కొనే ప్రయత్నం చేసి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు ఇవాళ్ళకి ఆ కేసు నడుస్తూనే ఉంది సో అలాగే తెలుగుదేశం పార్టీకి అలవాటు కాబట్టి మా ఎమ్మెల్యేలను కొన్నారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తాం ఓకే మీరు చెప్పింది కరెక్టే అదే స్టీఫెన్సన్ దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు పాలిటిక్స్లో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి అది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎవరు చేశారనేది అది నేరం నిరూపించినప్పుడే వాళ్ళు దోషికి ఆయుధవుతారు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఉండొచ్చు కొని కొనేవాడు చంద్రబాబు నాయుడు అయితే అమ్మబడేవాడు ఎవరు వాడు కూడా దోషే కదా ఇప్పుడు నాలుగు మీరు అన్నట్టు ఉదయాన్నే వంశీ గారు చాలా ఇదిగా మాట్లాడు మీడియా ముందు అలవాటే కొనటం సీట్లు చంద్రబాబు నాయుడు కానీ వంశీ మాట్లాడాడు ఆయన ఎవరు అనిల్ నెల్లూరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడాడు మరి ఆయన కొన్నాడు సరే మీరెందుకు అమ్ముడు పోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత పగ పగడ్బందీగా ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలు అమలైనప్పుడు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వల్లభైన వంశీ మాట్లాడడం అని పాయింట్ అనిపిస్తుంది నాకు మరి వల్లభై వంశీ ఎంత అమ్ముడిపోయాడు మరి నలుగురు పోయినట్టే కదా వాళ్ళు కూడా అమ్ముడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏం లేదు కిరణ్ గారు నువ్వు చెప్పిన విద్యే కదా నిరజాక్ష అని ఒక సామెత ఉంటది అవును ఆయన నేర్పాడు ఇక్కడ ఉన్న ఇరవై నాలుగులో తీసుకెళ్ళిన నాలుగు సీట్లు ఎవరి టీడీపీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఎవరి వచ్చినాయి టీడీపీ పోయినాయి రాలా అదనంగా వైఎస్ఆర్ వైసీపీ వచ్చినాయి ఇక్కడ నైతికంగా ఎవరు ఇబ్బంది పడినట్టు ఎవరు పరాజయం పొందినట్టు అధికార పక్షమే ఆత్మపరిశీలు చేసుకోవాలా అధికార పక్షం అంత ప్రాధాన్యత ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు ఎందుకు నాలుగు ఎమ్మెల్యేలు నీకు యాంటీగా ప్రధాన ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారు ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక ఒక్కసారి ఒక పాయింట్ చూడాలి కింద గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నమ్మకం ఉంటే ఆ నలుగురు ఓట్లు వేసేవరా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన పంచుమర్తి అనురాధకి పంచుమూర్తి అనురాధ కూడా ఇరవై ఆరు సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చింది మేయర్గా బీసీ సామాజ్ వర్గ మహిళ విజయవాడకి మేయర్గా చేసింది చిన్న వయసులో పార్టీ నమ్ముకొని ఉంది అందుకని ఆమెకి గెలిపించాలి ఎలా అయినా అనే ఉద్దేశంతో ఆమె నిలబెట్టాడు వ్యూహాత్మకంగా తనకున్న నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ ఎలక్షన్లో తెలిసిపోయింది కదా అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించుకోవాలా ఇదొక్క సీట్ వచ్చినంత మాత్రం ఇదే రిపీట్ అవుతాయి అనుకుంటే వాళ్ళు జాగ్రత్త పడతారు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రధానమైన వాస్తవానికి ఇది ప్రజలకు సంబంధం లేని ఎన్నిక ఇది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఎన్నిక ఇది అంతే ఎమ్మెల్యేలు కానీ కాకపోతే మీరు అన్నట్టుగా మోరల్గా తెలుగుదేశం పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చింది అలాగే మోరల్గా వైఎస్ఆర్సీపీని వీక్ చేసింది అనుకోవచ్చు ఎస్ ఎస్ అంటే మోరల్గా అంటే నైతికత ఎక్కడైతే ఒక్కసారి ఓటమి రిపీట్గా రెండు ఇన్స్టెంట్స్లో పట్టభద్రులు అనేవాడు గ్రాడ్యుయేట్సు మూడు సీట్లు పోయినంత మాత్రాన అదేమో చిన్న ఎలక్షన్ అని చెప్పి సజ్జల గారు కామెంట్ చేశారు అది చాలా తప్పు అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ అవమానిపరచడమే ఆ మాట అంటాం అంటే ఇదేమంటే మా ఓట్లు కాదన్నాడు అండి మా ఓట్లు కాదు బండిల్స్ మారిని అన్నాడు ఏం సార్ ప్రజా బండిల్స్ మారిని తర్వాత మా ఓట్లు కాదంటే దాన్ని ఎట్లా అంటే ఎవడు చదువుకున్న గారు మీరు జర్నలిస్టుగా ఒక రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఆయన సజ్జల గారు కూడా జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తి తెలిసిన వ్యక్తి అలా అనకూడదు బండిల్స్ మారటం ఏమన్నా పిచ్చోళ్ళ అమాయకుల గ్రాడ్యుయేట్స్ ఏమైనా చిన్న చిన్న నీకు వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు సమాజంలో ప్రభావితం చేసే ప్రతి డిగ్రీ చేసినప్పుడు గ్రాడ్యుయేట్ ఓటు అవుతాడు మీరంత సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా పరిపాలిస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తుంటే స్పెషల్ స్టేటస్ అంశాన్ని అమలు ఇవన్నీ కూడా అడుగుతున్నప్పుడు అడగట్లేదనే యాంటీ ఉంటే కదా అంతే చదువుకున్నాళ్ళు ఇది వచ్చేది ఒక్కసారి అది జరిగిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్గా రెండోసారి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ గెలవటం అనేది మోరల్గా నైతిక నైతికంగా చూస్తే వైసీపీ చాలా దెబ్బ ఇది దీన్ని ఈ గెలుపు చూసుకొని మేమే ఇదే రిపీట్ అవుతాయి అనుకోవటానికి ఇంకా జాగ్రత్తతో వ్యవహరించాలి టీడీపీ కూడా దీన్ని ఏంటంటే ఒక ఇదిగా తీసుకొని కాన్ఫిడెంట్గా ఈ క్యాడర్లో ఉత్తేజం తీసుకురావడానికి ఉపయోగపడతాయి మీరు అన్నట్టు డైరెక్షన్ ఎలక్షన్ కాకపోయినా కానీ కేడర్లో ఉత్తేజం తీసుకోవడానికి అరే మనకి విజయాలు బాట పయనిస్తున్నాం ఒకవైపు లోకేష్ పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటాం కావచ్చు ఇవన్నీ కేడర్లో ఉత్తేజం తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు బలమైన ప్రతిపక్షమే ఉన్నాము నువ్వే ఎప్పుడు ఉండవు అనే అనటానికి ఈ యొక్క విజయం దోహదపడుతుంది ఓకే 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 ఆ విధంగా చూసుకోవచ్చు మనం ఓవరాల్ కంటే నేను అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మూడు విజయాలు గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఎమ్మెల్సీ విజయం ఒకటి సో ఓవరాల్ నాలుగు విజయాలు నాలుగు ఎమ్మెల్సీలు అయ్యారు ఎస్ ఇది వాప బలుప అంటే మీరు అట్లా స్ట్రైట్గా అడిగితే అది వాపు బలుపు అనేది పక్కన పెడితే చాలా దయనీయమైన పరిస్థితిలో ఆ పార్టీ ఎమ్మెల్యేని కొనుక్కునే పరిస్థితి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు లాగేసేసి వాళ్ళ చేత తిట్టిచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోయినా అదే పార్టీ ఎమ్మెల్యేలు ఇటు తీసుకొని గెలవటం అనేది అది గెలుపు కింద చూడాలి అది బలుపు కాక చూడకూడదు అంటే నేను అంటుంది నేను ఒక పాజిటివ్ వేలో అర్థం చేసుకుని మాకు ఇది వాప బలుప అనేది మనకు సామెత పాత సామెత వాప అంటే అది శాశ్వతం కాదు బలుపు అంటే అది కండ పెరిగిందని అర్థం సో ఈ కోణంలో చూస్తే బలుపు అంటే బలం పెరగడం అని నా ఉద్దేశం ఇన్ ద సెన్స్ నేను నెగిటివ్ కోణంలో మామూలుగా మనం అంటుంటాం కదా ఎరా బలిసిందని బలుప అంటాం కదా ఆ ఆ బలుపు కాదు నేను అంటుంది బలుప అంటే మీరు అన్నది ఉండే కదా అవును నేను గెలుపు అన్నా బలుపరే పదం అర్థమయ్యే రీతిలో అర్థమవుతుంది అనే పాయింట్ లో మీరు అడిగారు నేను ఈ రెండు ఉదరించలేదు మీకు కిరణ్ గారు గమనించలేదు అది గెలిపే నైతికంగా వాళ్ళ కేడర్లో లో ఉత్తేజం తీసుకురావడానికి ఆ పార్టీని సస్టైన్ కావడానికి ప్రజల్లో మరి బలమైన గొంతు గొంతుకు ఒక టీడీపీ వస్తుంది దీనితో పాటు ప్రతిపక్షాలన్నీ ఏకమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అధికార పక్షానికి నల్లేరుపై కాదు నిన్న దాకా ఏమనుకో మళ్ళా వచ్చే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు అనుకున్న సిచ్యువేషన్ నుంచి ప్రజలు ఆలోచించే సిచ్యువేషన్కి ఈ ఎలక్షన్స్ తీసుకొచ్చాయి ఓకే 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 రైట్ మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఈ నాలుగు ఎమ్మెల్సీలు గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయ ముఖ మార్పులు వచ్చాయని మనం భావించవచ్చా స్పష్టంగా స్పష్టంగా ప్రజలు మార్పు ప్రజలు మార్పు కోరుకోపోతే ఎలక్షన్స్ రిజల్ట్ రావు ఎందుకంటే మేధావుల్లో చదువుకున్న ఈ యొక్క రిజల్ట్ వచ్చినాయి అంటే సామాన్య మానవుడు కూడా ఆలోచిస్తారు కదా అరే వాళ్ళు విఘ్నులు వాళ్ళు మేధావులు అన్ని తెలిసిన వాళ్ళు సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలే వాళ్ళ వాళ్ళ అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు నియమించిన ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపించారంటే ఏదో ప్రజలు మార్పు కోరుకుంటారు కదా అది ఆలోచనలో ప్రజల్లో ఉంటారు ఎలక్షన్స్ ఒక రకంగా ఇండైరెక్ట్గా అతనికి ఇప్పుడున్న అధికార పక్షానికి సవాల్ విసినట్టే ఓకే ఈ దశలో ఇందులో తెలుగుదేశం పార్టీ గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందా ఇది పెద్ద చర్చనీయాంశం ఒక ఒకవైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమని వేయమని ఎమ్మెల్సీల్లో పిలుపునివ్వటం ఇవి జరిగినాయి అయితే తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుందంటే ఇది మా గెలుపు అనుకుంటుంది జనసేన ఏమంటుందంటే ఇందులో పవన్ పాత్ర కూడా ఉంది అంటారు సో ఇంతకీ పవన్ పాత్ర ఉందా లేదా అంటే మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే క్రెడిట్ అంతా టీడీపీకి అంటే అభ్యర్థిని పెట్టి నిలబడి కాన్ఫిడెంట్గా ఇది గెలవగలవనే ధీమా అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మాట వాస్తవం కేడర్ అంతా ఒక్క సింగిల్ అందరు కలిసి ఒకే తాటిపై చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలని ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవే సర్టన్ టైంలో పట్టపొద్ర ఎలక్షన్ చూసుకున్నా వెనక కేడరు మచిలిపట్నం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఓటు చేయనివ్వను జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంని కానివ్వను అందరు కలిసి రావాలి వాళ్ళు కోరుకున్నట్టు జరగదు అంటే ఏంటి ఇండికేషన్ ఇండైరెక్ట్గా టీడీపీతో కలిసి పో పోటీ చేస్తానని ఇండికేషన్ అప్పుడు బలంగా టీడీపీకి పవన్ కలవటం అనేది ఆ మాస్ అనేది టీడీపీకి స్ట్రెంత్ అవుద్ది ప్లస్ అవుద్ది ఆ రూపేణ జనసేన కేడర్ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పరోక్ష సహకారం సహకారం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఉంటుంది ఎందుకంటే అదే టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది కూడా అదే జనసేన కేడర్ కూడా ఇంచుమించు ఆయన మచిలీపట్నం ఎలక్షన్ లో క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు కాబట్టి మీరు అనుకున్నట్టు జరగదంటే వాళ్ళు అనుకునేది విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ బెనిఫిట్ కావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఓకే ఈ మొత్తం వ్యవహారం తర్వాత వైఎస్ఆర్సీపీ దీన్ని ఎట్లా తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎట్లా తీసుకోవాలి జనసేన ఈ ఎన్నికల ఫలితాన్ని ఎట్లా చూడాలి ముందు చివరి నుంచి వద్దాం జనసేన ఎలా తీసుకోవాలంటే అనుభవం చూసుకొని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల్లో బలంగా మనం కలిస్తే కలెక్టివ్గా మళ్ళీ అధికారం మారచ్చు అనేది ఈ అనుభవాన్ని ఇక్కడున్న జనసేన ఉన్న ప్రజల మాస్ ఫాలోయింగ్ రెండు కలిస్తే మంచి రిజల్ట్ వస్తాయి టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టీడీపీ కూడా ఒక్కటే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయనకున్న అనుభవం వేరు ఇప్పుడున్న రాజకీయాలు పాలిటిక్స్ ఈజ్ అ పాలిటిక్స్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అంటే బలమైన ప్రతిపక్షం ఉంటే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు ఈ సమయంలో మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు డరుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు కమ్యూనిటీ బేస్ కావచ్చు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఈ వర్గాలందరినీ సమీకృతం చేసే శక్తి పవన్ కళ్యాణ్లో ఉన్నది కాబట్టి పవన్ గారిని కూడా కలుపుకొని టీడీపీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అది టీడీపీకి ఓకే మూడోది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితులు ఆయన గెలుపు రెండు వేల ఇరవై నాలుగులో నల్లేరిపై నడికేవి కాదు ఇంకా ఈ సమస్య ఇంతటితో ఆగదు ఈ రెండే ఎలక్షన్స్ ఏ పోయినలే మనం జనరల్ ఎలక్షన్స్లే మొత్తం నూట డెబ్బై ఐదు మనకు వస్తాయి అనుకోవటం పొరపాటు పొరపాటు ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఆయన బలమైన అనుకున్న రాయలసీమ ప్రాంతంలో పట్టభద్రులు ఓటింగ్ రెండు సీట్లు రెండు సీట్లు కొడతామంటే ప్రజలు ఆలోచించిస్తారు అక్కడ బలమైన సామాజ వర్గాలు ఉన్నాయి అధికార పార్టీకి దూరంగా ఉంటే ఉన్నాయి తర్వాత ఒకే వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించి సలహాసారులు పెట్టుకోవటం వాళ్ళకి లక్షల్లో శాలరీస్ ఇస్తున్నారు మిగతా కులాలు కనపడటం ఏదో తాయిలాలు ఇస్తున్నారు అనేది అది కూడా ఒకటి ఉన్నది ఈ ఫ్యాక్టరీ ఇక్కడ విశాఖపట్నం రాజధానిగా చేసే క్రమంలో విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన అక్కడ ఇరవై ఏడు వేల ఓట్లతో ఎవరు గెలిచారు అక్కడ టీడీపీ టీడీపీ గెలిచింది ఎందుకు ఓవరాల్ గా వైఎస్ఆర్ సిపిలో డేంజర్ బెల్స్ మోగుతున్నదన్న సంకేతాన్ని వాళ్ళు గుర్తించారు ప్రమాద గంటకలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఆత్మ చేసుకొని ప్రజలకు ఏం కావాలనేది వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళు స్ట్రెంతన్ కాగలరు లేకపోతే క్రమేపీ వీక్ అయితే అప్పుడు బలమైన ప్రతిపక్షం జనసేన టీడీపీ కలిసి మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని ఆయన ఎదుర్కొంటే విజయం వైపు నడిచే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చక్కటి విశ్లేషణ అందించారు మొత్తం మీద ఖచ్చితంగా ఈ నాలుగు ఎమ్మెల్సీలను గెలవటం అనేది ప్రతిపక్షాల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచేది అలాని తెలుగుదేశం పార్టీ అతి ఆత్మవిశ్వాసానికి పోరాదు అలాగే వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం అయితే కేవలం సంక్షేమ పథకాలే అని నమ్ముకున్న వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం కూడా లభించిందని విశ్లేషకులు అంటున్నారు